మురళీమోహన్ గారు చెప్పిన మేనిఫెస్టో 2014లో ఐ డోంట్ థింక్ హీ స్పోక్ అబౌట్ వాట్ ఐ స్పోక్ టు బిగిన్ విత్ అండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ, మురళీమోహన్ గారు ఇస్ ది ఓన్లీ ఎంపీ ఇన్ ద హోల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హూ వాజ్ ఏబుల్ టు గెట్ ఇన్ స్పైట్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ టూ యూనివర్సిటీస్ టూ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ టు ద కాన్స్టిట్యుయెన్సీ అండి. National School of Drama and National School of Institute of Horticulture. సార్, సెంట్రల్ గవర్నమెంట్ 4 ఏళ్ళ పాటు అమరావతికి చాలా ప్రామిస్ చేసింది సార్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా ప్రామిస్ చేసింది తిరుపతిలో. మా ఎంపీ కాన్షియన్స్ రాజమండ్రి వారానికి కాదు సార్, వాళ్ళు ప్రామిస్ చేసిన ఏవీ ఇవ్వలేదు. పోరాడుతున్నాం. లేదు సార్, వాళ్ళు కలిసి ఉన్నట్టుగా నటిస్తున్నారు కానీ కలిసి లేరు. అందుకే కదా బయటకు వచ్చేసాము. సార్, మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు ఆయన అంటే యూఆర్ సీయింగ్ మీ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ బాడీ ఆఫ్ ఇది ఎలా ఉందంటే you will write the exam and your child will get the promotion laga undi sir. I am not understanding why everybody is seeing me as an extension body of Murlimohan garu. Seriously, I am not understanding. Do you సార్, నేను రావటం ఎలా జరిగిందంటే రాజమహేంద్రవరం పార్లమెంట్కి. యు హ్యావ్ టు అండర్స్టాండ్ సార్ హౌ మై ఎంట్రీ ఇన్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హ్యాపెండ్. ఐ హ్యావ్ బిన్ వర్కింగ్ ఇన్ శ్రీలంక సార్. నేను శ్రీలంకలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు మావయ్య గారు కారు ఆపరేషన్ అవ్వటానికి వెనకాడుతూ ఉన్నారు. అప్పుడు నాన్నగారు, మీరు కారు ఆపరేషన్ అవుతుంటే మీరు యూనో మీరు ఆపరేషన్ చేయించుకోండి, యూ డోంట్ థింక్ ట్వైస్. నేను ఐ కమ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి రావడం జరిగింది. సో ఒకటి సార్, నేను షాడో ఎంపీగా అయితే ఎప్పుడు బిహేవ్ చేయలేదు సార్. నేనేమి కాన్స్టిట్యుయెన్సీ టేక్ ఓవర్ చేసేసి మొత్తం రుబాబ్ చేసేసి ఇక్కడ హడావిడి చేసేసి నేనే ఎంపీ అని చెప్పి నేను ఏ రోజు హడావిడి చేసి బిహేవ్ చేసింది లేదు. సో ఆయన అవసరం ఉన్నప్పుడు నేను వచ్చి నా పనులు నేను చేసుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని. నాకు గ్రామీణ అభివృద్ధి ఇష్టం కాబట్టి అక్కడికెక్కడ పని. ఒక తెలుగుదేశం కార్యకర్తగా అయితే నేను ఎప్పుడూ ప్రజల్లో ఒక కార్యకర్తగా పనిచేసేదాన్ని సార్. సోషల్ మీడియా ఈవెంట్స్, మాకు టీడీపీ సోషల్ మీడియా ఉంది సార్, సో సిబిఎన్ ఆర్మీ అని ఉంది, ఆ ఈవెంట్స్లో కానీ అలా పాల్గొనేదాన్నే. కానీ నేను ఎప్పుడు ఎంపీ గారి బదులుగా నేను పనిచేశానని ఎప్పుడూ చెప్పలేదు. ఆ టైంలో రావటం జరిగింది 3 ఇయర్స్ బ్యాక్. ఆ టైంలో వచ్చి ఆ టైం నుంచి అలా కంటిన్యూ అయిపోయింది జర్నీ. అంతేగాని ఆయన బదులుగా నేను పనిచేశాను, ఆయన పనులు నా నెత్తి మీద వేసుకొని నేను చేశాను అని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఆ టైంలో నేను రావడం జరిగింది. ఆ 3 ఇయర్స్ నుంచి నా జర్నీ విత్ ద పీపుల్ కంటిన్యూ అయిందని నేను చెప్పాను సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలుసు సార్, ఇక్కడ మీరందరూ యూ మేక్ ఆర్ బ్రేక్ గవర్నమెంట్స్, యూ మేక్ అండ్ బ్రేక్ ద సొసైటీ, యూ మేక్ అండ్ బ్రేక్ పర్సెప్షన్స్. నేను కొత్తగా మీకు ఎవ్వరికీ ఏమీ చెప్పక్కర్లేదు. గవర్నెన్స్ అనేది లోకల్ బాడీ స్టార్ట్స్ విత్ కార్పొరేటర్స్, దెన్ స్టార్ట్స్ విత్ అసెంబ్లీ, దెన్ ఇట్ గోస్ టు పార్లమెంట్. రోజు రోజు పొద్దున్న లెగిస్తే కొళాయిలో నీళ్ళు లేవు, నా స్ట్రీట్లో చెత్త ఉంది, డ్రైనేజ్ స్టక్ అయిపోయింది, నాకు పోలీస్ ప్రాబ్లం ఉంది, ఊరుకొక్కల ప్రాబ్లం ఉంది, పందులు తిరుగుతున్నాయి, చెత్తోడు రాలేదు, ఇవన్నీ ఎవరికి చెప్తారు సార్? కార్పొరేటర్లకు చెప్తారు. కార్పొరేటర్లు మున్సిపాలిటీ మేయర్కి, మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్కి, కమిషనర్కి, వీళ్ళకి చెప్పి వినకపోతే ఎవరికి చెప్తారు సార్? ఎమ్మెల్యేలకు చెప్తారు. ఎమ్మెల్యేలు ఎవరికి చెప్తారు సార్? ఎమ్మెల్యేలు వెళ్ళి ఎంపీలకు చెప్పరు సార్. ఎంపీలకి వెళ్ళి లోకల్ అసెంబ్లీలో ఉండే ప్రాబ్లమ్స్ చెప్పరు సార్. ప్రజలు వచ్చి మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తారు తెలుసా సార్? మాకు రోడ్డు కావాలి,
ఎంపీ ఫండ్స్ కావాలి, కమ్యూనిటీ హాల్ కట్టుకుంటున్నాం ఎంపీ ఫండ్స్ కావాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ తప్ప ఏ రోజు 5 సంవత్సరాల్లో ఏ మనిషి మా దగ్గరకు వచ్చి మాకు పోలీస్ కేసు ఉంది మమ్మల్ని తీర్చండి, లేకపోతే మా రోడ్లో నీళ్లు రావట్లేదు, కొళాయి లేదు, గ్యాస్ కనెక్షన్ లేదు అని ఎవరన్నా వచ్చి మా కంప్లైంట్ చేసి మేము అందుబాటులో ఉండి చేయలేదు అని చెప్పమానండి సార్. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ పీనలైజేషన్. హండ్రెడ్ పర్సెంట్ కాదండి. మురళీమోహన్ గారు నాకు వయసు రీత్యా, ఇన్ఫ్యాక్ట్ మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ పెట్టి నేను కంటెస్ట్ చేయట్లేదని చెప్తున్నారని చెప్పి సీఎం గారికి కూడా తెలియదండి. ఇట్ వాస్ అ షాకర్ ఫర్ హిమ్. నేను సీఎం గారి దగ్గర పనిచేస్తుంటే ఆ రోజు నేను ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను నేను కంటెస్ట్ చేయట్లేదని చెప్తే నేను ఆఫీస్లో ఉంటే నాకు కూడా ఇట్ వాస్ అ షాక్. మీ బిఫోర్ వీ న్యూ, యూ పీపుల్ న్యూ, యాజ్ అ ఫ్యామిలీ నాకన్నా ముందు మీకు తెలుసు. నేను స్క్రోల్ అక్కడ వస్తుంటే నేను చూసి షాక్ అయిపోయాను. అప్పుడు సీఎం గారు ఆఫీస్లో నన్ను ఏంటి మురళీమోహన్ గారు కంటెస్ట్ చేయమని ప్రెస్ మీట్ ఇచ్చారా అన్నారు. నేను నాకు తెలియదు సార్ అన్న. అప్పుడు వెంటనే నేను కాల్ చేసి మావయ్య గారిని అడిగాను, ఏంటి మీరు ప్రెస్ మీట్ ఇచ్చారా కంటెస్ట్ చేయట్లేదని? అంటే అవును అన్నారు. ఏంటి వై డిడ్ యూ డూ దాట్ అని అడిగితే, ఐ వాంట్ టు వర్క్ ఆన్ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్, నాకు కంటెస్ట్ చేయాలని లేదు, వయసు రీత్యా 8 ఇయర్స్ వచ్చేసింది, ఇంకా నా వల్ల కాదనిపిస్తుంది, ఎంత చేసినా చేయలేదు చేయలేదు అనే అసంతృప్తి ఇవన్నీ కూడా తృప్తి ఉండలేదు. నేను రాదర్ ఐ వుడ్ డూ సంథింగ్ దట్ ఇస్ మోర్ సాటిస్ఫైయింగ్ ఇన్ మై లైఫ్, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ద మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్. అవును సార్, ఎవరు చేయట్లేదని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ మేము డైరెక్ట్ పాలిటిక్స్లో నేను వస్తాను అనుకుంటే ఇంకా చాలా బాగా ప్లాన్ చేసుకునేదాన్ని కదా సార్, 3 ఇయర్స్గా చేసుకున్న పనులన్నీ అప్పటి నుంచే పబ్లిసైజ్ చేసుకునేదాన్ని కదా సార్, ఫేస్బుక్లో ఏమీ చేయకుండా ఇంత పబ్లిసిటీ చేసుకునేవాడు. మీరు కూడా కొంచెం ఆలోచించుకోండి సార్, ఇంత పని చేసిన దాన్ని ఎంత పబ్లిసిటీ చేసుకునేదాన్ని సార్. నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలని ఒక లైక్ ఒక మాస్టర్ ప్లాన్ ఏమన్నా వేసుకొని ఉంటే 18 డేస్ ముందు వచ్చి ఇంత మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఇలా కష్టపడి పనిచేయాల్సిన, ఐ మీన్ గోయింగ్ అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ ఇంత పని చేయాల్సిన ఇది ఉండదు కదా సార్. ఏంటి సార్, అసలు మా మీద చేసే ఆరోపణలకి అర్థం పర్థం ఉండదు సార్. ఇదైనా మాకు కొత్త కాదు. రాజశేఖర్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి మా ఫ్యామిలీ మీద వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. ఏం చేసినా మేము చేయాలనుకునే మంచి చేస్తూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తూనే ఉంటాము. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు సరే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే, మా మీద ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి ఎన్ని ఆరోపణలు చేసి ఎన్ని ఏం చేసినా ఒకటే చెప్తాను సార్, రాష్ట్ర అభివృద్ధిని మీరు చేసే కుట్ర రాజకీయాలతో అయితే ఆపలేరు. ప్రజలు అన్నీ చూస్తున్నారు సార్. అసలు ఇక్కడ ఉన్న మురళీమోహన్ గారు ప్రచారం చేసుకుంటుంటే అక్కడ ఎవరో పట్టుకుందామని చెప్పి 5A కింద ఎలా పెడతారు సార్? ఏం ఆధారం ఉంది? ఇట్ ఇస్ బేస్లెస్. వీ హ్యావ్ నాట్ క్లెయిమ్ ద మనీ, వీ హ్యావ్ నో సే ఇన్ ఇట్. We have already given a press statement that we have nothing to do with it. Sir, మా స్టాఫే కానీ, మా స్టాఫ్ అంటే మాకు, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సార్, వీ హ్యావ్ వెరీ వెరీ బిగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ వీ డూ లాడ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, వీ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అండ్ దట్ డజంట్ మీన్. అయినా తెలంగాణలో ఎక్కడో ఏదో బిజినెస్లో డబ్బులు ఉంటే ఐటీ దాడులు చేస్తున్నారు. ఇప్పుడు 3 కమ్యూనిటీ, ఒకే కమ్యూనిటీ మీద 3 యాదవ్ కమ్యూనిటీ వాళ్ళ మీద దాడులు చేశారు. బీసీ కమ్యూనిటీ మా బలం అని చెప్పి మా కమ్యూనిటీ, మా సపోర్ట్ చేసే వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. అంటే అంత ఎవరి మీద కనపడితే, ఎవరు మా స్ట్రెంగ్త్ అనుకుంటే వాళ్ళ మీద దాడులు చేసేయటం. బెంగళూరులో ఏం చేశారు సార్? సీఎం వెళ్ళి ఐటీ కమిషనర్ దీని మీద వెళ్ళి ధర్నాలు చేయాల్సినంత దాడి చేశారు. ఒక పొలిటికల్గా ఎవరి మీద ఎలా హర్ట్ చేయాలో, ఎమోషనల్గా ఫైనాన్షియల్గా ఎలా చేయాలనుకుంటున్నారు అలా అంతా చేస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టాప్ అస్. మా పార్టీ నుంచి రాలేదు సార్, మా పార్టీ నుంచి అస్సలు రాలేదు. మా పార్టీ వాళ్ళు కేవలం మా పార్టీలో ఉన్న సీనియర్స్కి అవకాశం ఇవ్వని అడిగారే కానీ
నాన్ లోకల్ లోకల్ మా పార్టీలో ఎక్కడ రైజ్ చేయలేదు. ఇది కేవలం ప్రత్యర్థం చేసే ఒక జస్ట్, వాళ్ళకి వేరే చేయటానికి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే సార్. లాస్ట్ క్వశ్చన్ అండి, ఎవరు అసలు లాస్ట్ క్వశ్చన్.